नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट सेंट्रल बैंक आफ् कुवैट प्रवासులకు संबंधी తన యొక్క తాజా నివేదికను వెల్లడించింది వివరాలకు వెళ్తే కువైట్ లో ప్రవాసుల సంఖ్య 11% పెరిగి వారి యొక్క జనాభా కువైట్ లో 32,90,000కు చేరుకుందని చెప్పి తన యొక్క నివేదికలో పేర్కొంది ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కువైట్ జనాభా 4.82% పెరిగినట్లు వెల్లడించింది అలాగే కువైట్ లో పనిచేసే ప్రవాసులలో 92% మంది ప్రవాసులు తక్కువ అర్హత కలిగి ఉన్నట్లు వెల్లడించింది అంటే వారు చేస్తూ ఉన్న పని ఏదైతే ఉందో ఆ యొక్క పనికి కలిగిన అర్హత వాళ్ళకు లేదని చెప్పేసి అర్హత లేకపోయినా సరే అటువంటి పనుల్లో ఉద్యోగాలలో ప్రవాసులు పని చేస్తూ ఉన్నారు అలాగే ప్రవాసులలో ఎక్కువ మంది ఉపాంత కార్మికులు ఉన్నారు అలాగే చదువు రాని వారు నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 లక్షల మంది ప్రవాసులు కువైట్ లో ఉన్నారని చెప్పేసి వీళ్ళ వల్ల కువైట్ దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే 10 లక్షల మంది ఉపాంత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ దేశానికి ఎంతో సహాయపడుతూ ఉన్నారు భవన నిర్మాణ రంగంలో పని చేస్తూ ఉన్నారు డెలివరీ రంగంలో పని చేస్తూ ఉన్నారు ఇలా ఏ ఇతర రంగంలో మనం చూసుకున్నా సరే ఆ యొక్క ఉపాంత కార్మికులు పని చేస్తూ కువైట్ దేశ అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు కానీ అటువంటి ఉపాంత కార్మికుల పట్ల ఇలా చిన్న చూపు చూడడం చాలా బాధాకరమని చెప్పేసి కువైట్ లో ఉన్న విశ్లేషకులు తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదని చెప్పేసి మనం వీసా ఇచ్చితేనే వాళ్ళు కువైట్ కు వచ్చారు ఆ తర్వాత వారు పరిస్థితులను బట్టి మారారు కానీ లేకపోతే వాళ్ళలో సామర్థ్యం లేక కాదని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో వచ్చే నివేదికలన్నీ ప్రవాసులకు వ్యతిరేకంగానే ఉంటాయి అంతర్జాతీయంగా వచ్చే నివేదికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కువైట్ కు వ్యతిరేకంగా ఉంటాయి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నివేదికలు వస్తాయో వేచి చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.